తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని వైసీపీ ముందుకు వెళుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రధానంగా కృష్ణా జిల్లా మీద పెద్ద ఫోకస్ ఏ పెట్టింది వైఎస్ఆర్సీపీ ఎందుకంటే కృష్ణా జిల్లా అంటే టీడీపీకి కంచుకోట అని చెప్పేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ కంచుకోటను బద్దలు కొట్టింది వైఎస్ఆర్సీపీ అయితే ఇప్పుడు ఇంకా పార్టీని మరింత బలహీనం చెయ్యాలి అంటే వైసీపీ ఖచ్చితంగా వ్యూహాత్మక ఎత్తుగడలతో కృష్ణా జిల్లాలో ముందుకు వెళ్ళాలి అనేది ఎందుకంటే కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు అసెంబ్లీ స్థానాలు అలాగే రెండు పార్లమెంటరీ స్థానాలు అందులో పదహారు స్థానాల్లో టీడీపీ మొత్తం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది కేవలం రెండు సీట్లు గెలుచుకుంది మిగిలిన పద్నాలుగు కూడా వైసీపీ గెలుచుకుంది ఆ రెండు సీట్లలో ఒక సీటు గన్నవరం ఒలం వంశీ ఆయన కూడా టీడీపీ గుడ్ బై చెప్పేయడం జరిగింది అంటే ఇంక ఒక సీటు మాత్రమే ఉంది అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి కేసీ నాని గారిది ఒక స్థానమే రెండు స్థానాల్లో అంటే ఒక ఎమ్మెల్యే స్థానం ఒక ఎంపీ స్థానం అది కూడా గద్దె రామ్మోహన్ రావు గారిది వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సో ఖచ్చితంగా ఇప్పుడు అంటే మొన్న జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు జరగలే జరగలేదు కాబట్టి కార్పొరేషన్ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకోవాలి అనేది ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది త్వరలోనే ఖచ్చితంగా టీడీపీని పూర్తిగా సైడ్ చేసేసి కార్పొరేషన్ మీద వైసీపీ జెండా వేయాలి అనే వ్యూహాత్మక ఎత్తుగడలతో జగన్ గారి పార్టీ వైఎస్ఆర్సీపీ ముందుకు వెళుతోంది అనేది అక్కడ కృష్ణా జిల్లా రాజకీయాలు చూసిన పరిశీలకులు చెబుతున్నమాట అయితే ఇటు ఈ నేపథ్యంలోనే వెళ్లంపల్లి శ్రీనివాసరా శ్రీనివాసన్ కానివ్వండి మంత్రి ఆయన అలాగే దేవినేన అవినాష్ కానివ్వండి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా సీరియస్గానే యాక్టివ్ రోలే పోషిస్తున్నారు అందరూ కూడా వైసీపీ తరఫున అలాగే ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలోనూ రాష్ట్రం అభివృద్ధి విషయంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు తెలిపే ప్రయత్నం అయితే ఈ ముగ్గురు చేస్తున్నారు అయితే ఇదే టైంలో తెలుగుదేశం పార్టీ కూడా ఏమాత్రం తక్కువ తెలియదు కేసీ నాని గారు గత వాళ్ళ ప్రభుత్వ హయాంలో చేసిన వేసిన పునాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ప్రారంభోత్సవం అవుతున్న నేపథ్యంలో ఆ క్రెడిట్ అంతా మాదే అని చెప్పుకునే ప్రయత్నం టీడీపీ నేతలు కూడా యాక్టివ్గానే ఉన్నారు జలీల్ ఖాన్ కానివ్వండి బోండా ఉమా గారు కానివ్వండి మీరా కానివ్వండి కేసినేని నాని గారు కానివ్వండి వీళ్ళు కూడా యాక్టివ్గా ఉండి తెలుగుదేశం పార్టీని బతికించుకునే ప్రయత్నం అయితే మొదటి నుంచి చేస్తున్నారు కానీ బలం వైసీపీకి ఎక్కువ ఉంది కాబట్టి కృష్ణా జిల్లాలో ఖచ్చితంగా కార్పొరేషన్ జెండా ఈసారి వైసీపీ సొంతం కావాలి విజయవాడ కార్పొరేషన్ మీద వైసీపీ జెండా ఎగురవేయాలి అనే ఉద్దేశంతో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుని ముందుకు వెళ్తున్నారంట వ్యూహాత్మక ఎత్తుగడలతో విజయవాడ రాజకీయాల్లో వైసీపీ ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది అనేది ఏమో అయితే వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ భవిష్యత్తులో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినా సరే కార్పొరేషన్ కైవసం చేసుకోవాలని ప్రధాన ఎత్తుగడ మరి టీడీపీ కూడా అందుకు తగ్గట్టుగా సరైన ఇది అంటే వైసీపీని ఢీకొట్టడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానికంగా బలం ఎక్కి ఉంది కాబట్టి అందుకు తగిన వ్యూహం సిద్ధం చేసుకుంది టీడీపీ అనేది కూడా ఆ పార్టీ నేతల నుంచి వస్తున్న సమాచారం చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది కంచుకోట ఇప్పటికే బద్దలైపోయింది తెలుగుదేశం పార్టీది మిగిలిన ఈ కార్పొరేషన్ కూడా కైవసం చేసేసుకుంటే క్లీన్ బౌల్డ్ అనే చెప్పడానికి ఉంటుంది అనేది మరి ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా ప్రజలు మద్దతు ఎవరికి రాజకీయ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి